గురుకులాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నటరాజ్కు స్వీరస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీపీఏ జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్, ఎస్ఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయని, కానీ గురుకుల పాఠశాలలను ఇప్పటికీ ప్రారంభించలేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అధికంగా గురుకులంలోనే చదువుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలలను తెరిచి కేవలం గురుకులాలను మూసి ఉంచడం సరికాదన్నారు. వెంటనే గురుకులాలను సైతం పునఃప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్యు జిల్లా అధ్యక్షులు సూర్కాంబ్లే వికాస్, మోచి సంఘం రాష్ట్ర నాయకులు బాలశంకర్ కృష్ణ, గుమ్మడి స్వామి బాలశంకర్, స్వీరస్ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్, సంయుక్త కార్యదర్శి బిట్ల చైతన్య, కాంబ్లే మిలన్, చెల్మెల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా ప్రారంభమైనప్పటికీ మరి ఈ గురుకులాలు ఎస్సీ గురుకులాలు అయితేనేమి, బీసీ మైనారిటీ గురుకులాలు అన్నీ కూడా ఇంతవరకు తెరుచుకోలేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే ఇది ఆన్లైన్ విద్యా విధానంలో పిల్లలకు కొందరికి చాలా గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారందరూ కూడా పేద కుటుంబాలు, కొందరికి సెల్ ఫోన్లు అందుబాటులో లేవు. మరి సెల్ ఫోన్లు అందుబాటులో ఉంటే మారుమూల ప్రాంతాల నుంచి గురుకులాల విద్యాలయంలో చదువుకుంటున్నారు కాబట్టి అక్కడ సరి అయిన మన సిగ్నల్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఆన్లైన్ విద్యకు దూరమవుతున్న మన గురుకులాల విద్యార్థులు మరి విద్యను నష్టపోతున్నారు. మరి అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ గురుకులాలు మరి ఎందుకు ప్రారంభించలేరో, మరి గురుకులాల తల్లిదండ్రులు అందరం కూడా మేము ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గురుకులాలు వెంటనే ప్రారంభించి మా పిల్లలకు ప్రత్యక్ష విద్యను అందించాలని మేము మా తల్లిదండ్రుల మరియు ఏదైతే మా స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎస్ఎస్యు కానివ్వండి, టీజీపీఏ కానివ్వండి, ఇంటర్నేషనల్ మన స్వేరస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కానివ్వండి, ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా కలిసి మా ఏదైతే గురుకులాల పేద విద్యార్థులకు గురుకులాలు తెరిపించి వెంటనే ప్రత్యక్ష విద్య అందాలని మేము మా తల్లిదండ్రుల తరఫున అందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ నెల 1వ తేదీ నుంచి ప్రైవేటు పాఠశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలు తెరిపించబడ్డాయి, కానీ ఎందుకు ఇంత వైఖరి చేస్తున్నామని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకు అంటే మా గురుకుల పేద విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవాలా వద్దా అని మేము ఈ విధంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా అతి త్వరలోనే జరిపించకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కఠినమైన పరిస్థితి ఉండడం అనేది జరుగుతుందని స్వేరోస్ మరియు ఎస్ఎస్యు తరఫు నుంచి మరియు టీజీపీఏ పేరెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు మా పిల్లలు 75 మంది, అదే మీ పిల్లలైతే మా పిల్లలు 75 మంది చనిపోవడం జరిగింది ఇప్పటివరకు. మరి మీ పిల్లలు ఒక్క పిల్లలైనా చనిపోతే మీరు ఊరుకుంటారా? సో ఈ విధంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, దయచేసి ఇప్పటికన్నా స్పందించి ప్రత్యక్ష క్లాసులు చెప్పాలని మేము ఎస్ఎస్యు మరియు స్వేరస్ అనుబంధ సంఘాలు టీజీపీఏ కానివ్వండి ఏ సంఘమైనా కానీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దయచేసి ఇప్పటికన్నా గురుకుల పాఠశాలను వెంటనే తెరిపించాలని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. గురుకులాలు వెంటనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.